చేసేశాడు. 16 మెట్లు, 66 ఏళ్ళు, 32 పళ్ళు రాలిపోయాయి. కాలు చెయ్యి ఫ్రాక్చర్. సారీ అండి. ఇట్స్ ఓకే. అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. మీరు మనుషులా పశువులా? ఒక అమ్మాయి కొట్టి పట్టుకుని ఇంత దారుణంగా కొడతారా? మీకు కావలసిన మనిషిని కొట్టడంతో మీరంత ఇదిగా ఫీల్ అవుతున్నారు. మరి ఇతను మా మార్గరెట్ మమ్మీని పళ్ళు రాలగొట్టి కాలు చెయ్యి విరిచను. దానికి మేమెంత ఫీల్ అవ్వాలను? మా మమ్మీ ఎంత ఫీల్ అవ్వాలను? చెప్పుడే. మీకు మీ ట్రీట్మెంట్ కి ఓ నమస్కారం. పది వెళ్దాం. నిజం తెలియక క్యాసెట్ చూసిన వెంటనే తిట్టాను. ఐఎమ్ సారీ. పర్వాలేదు. ఏమండి, కష్టమో నష్టమో ఇక నుంచి అచ్చి బాబుని మనతోనే ఉంచేసుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ. పోతే మా ఏజెన్సీకి సరిపోతావు. ఇలా అడుక్కోపోతే ఈ టేక్ సెట్ లో గంధపు సెట్ లో స్మగ్లింగ్ చేసుకుని నీతిగా బతకొచ్చుగా. స్మగ్లర్ దగ్గరకు వచ్చేసామన్నమాట. కారు దిద్దిన కాపురవా, కళ్ళు డిక్కేలాంటి కారు తోలుతున్నావా? ప్రతి గొట్టం గడి లోన్లు తీసుకుని కార్లు కొనేటి రోడ్ ఎక్కేస్తాం. అయ్య బాబాయ్, కారాపేటేంటి? మనం మాట్లాగానే వినిపించేసినాయా? రివర్స్ వస్తున్నాడేంటి? దిగి 4 పీకితాడా? అంతగా ఊరుకుంటామేంటి? ఆ డోర్ దిశలో పారిపోవా. అయ్య బాబాయ్, అమ్మో. ఏ శివమణి, ఏ శివాజీ, నువ్వేంటి ఇక్కడ? నేను ఈ ఊళ్ళోనే ఉంటున్నాను. ఆహా, గాయత్రి ఎలా ఉంది? నాకు అంతా తెలుసు. అమ్మగారు మీ ఇద్దరు పెళ్లి జరిపించడం నేను చూశాను. ఓ, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అచ్చిబాబుని ఎత్తుకుంటా. అచ్చిబాబు గురించా? తన నా దగ్గర ఉన్నాడు. నిజమా? అవును. ఎంత సుభాష్ చెప్పు. ఏడు కొండల వాడా వెంకటరమణ, అన్నవరం సత్యనారాయణ స్వామి, మీ ఇద్దరు కొండలకి నడిచి వచ్చి జాయింట్ గా తల నిలచేసుకుంటాను. ఇద్దరు దగ్గరే ఒకేసారి గుండెలా కొట్టిస్తావు. అవును కదా. అచ్చిబాబు దొరికేసాను, నిమోషంలో ముక్కేశాను. అయినా పర్లేదు, నా తప్పు లేకుండా ఈ సైడ్ ఈయనకి, ఈ సైడ్ ఈయనకి, ఇద్దరికి సరిగ్గా సగం ఇచ్చేస్తాను. శివాజీ, శివాజీ, నాకు అర్జెంట్ గా అచ్చిబాబుని చూపించవా? వస్తున్నా. ఎవరొచ్చారో చూడు. సుబ్రహ్మణ్యం, నువ్వా? బాగున్నారమ్మా. నేను బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? బిలో యావరేజ్ అమ్మా. ఏడి, నా బంగారు కొండ ఎక్కడ? అడుగు. అచ్చిబాబు. సుబ్బు, అచ్చిబాబు, నేను సుబ్రహ్మణ్యాన్ని. నేనే నేను వైఎస్ చంద్రబాబు నాయుడు అనుకోవట్లేదు, గుర్తుపట్టాను. కానీ నీతో మాట్లాడను. హాయ్ బాబాయ్. అంత మాట అనేసేమంటి? నన్ను వదిలేసి ఎందుకు పారిపోయావు? నేను ఎక్కడ వదిలేశానండి బాబు? మీ వెనకాల ఎంత సేపు పరిగెట్టాను తెలుసా? అదే ఏ పరుగు పందాలు అయితే ఇంకో ఇంత పెద్ద కప్పు వచ్చింది నాకు. మరి నా దగ్గరికి ఎందుకు రాలేదు? నువ్వు నాకు కనపడలేదు బాబు. నువ్వు ఎటో పారిపోయావు, నేను ఎటో వెళ్ళిపోయాను. ఇంకెప్పుడు అలా వెళ్ళను, తప్పు అయిపోయింది. పారిపోవడం ఏంటి, వెళ్ళిపోవడం ఏంటి, అసలు ఏం జరిగింది? దొరికితే చంపేస్తారని నేనే పారిపోమన్నానమ్మా. తన్నెవరు చంపాలనుకున్నారు? అసలు రాజశర్మ గారు ఎలా చనిపోయారు? మమ్మల్ని అనాథం చేసి ఎలా ఎళ్ళబుద్ధి అక్క? నీకన్నా 10 ఏళ్ళు ముందు పెట్టిన అన్నయ్య పోలేదు, నీకేం తోందర వచ్చింది అక్క? చేతుల మీదుగా పెళ్లి జరిపిస్తామని ఎంతో ఆశపడ్డాను. వదిన పెళ్లి కంటే ఎక్కువగా చూసుకున్నావు చెల్లెమ్మ. 10 అడిగితే 100 ఇచ్చావు, 100 అడిగితే 1000 ఇచ్చావు, చివరికి ఇలా చెయ్యిచ్చావు. ఎలా జరిగిందండి ఈ దారుణం? కనపట్ల ఊరేసుకు తెచ్చిపోయింది అయ్యా. అమ్మగారికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందండి? కొడుకును వదిలేసి కాళ్ళు కొడత లేచిపోతే ఏ అత్త తట్టుకోగలరా? రాజేశ్వరమ్మ గారి కోళ్ళం లేచిపోయిందా? అవును, పాపం అచ్చిబాబుకి పిల్లలు పట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు కదా,
పిచ్చోడతాను, పిల్లలు మట్లాడతాను, కాపురం ఏం చేస్తాం అనుకున్నట్టుందండి. రాత్రికి రాత్రి డబ్బు నగలు మూట కట్టుకుని ఎక్కలవరు. అదే మా మిల్లో పనిచేసే శివాజీ గారితో లేచిపోయిందండి. లేదు, ఇందులో చెబితే నమ్మరు. హంతకులెవ్వరైనా సరే తప్పించుకోలేరు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. వెయిట్ అండ్ సీ. మాస్టర్ కూతురు ఇలా చేస్తుందని నీ కళ్ళో కూడా అనుకోలేదు. తండ్రి ఆపరేషన్ కి డబ్బులు కూడా ఇచ్చి కోడల్ని చేసుకుంది. మంచి రోజులు కావమ్మా. నమ్మించి మోసం చేసేసరికి తట్టుకోలేక ఆత్మహత్య చేసేసుకుంది. సరే, శవాన్ని ఇంకా ఎంతసేపు అలా ఉంచుతారు? ఎందుకు దింపుదాం, పట్టండి. పదండి, రండి. ఏంటి అందరు ఇక్కడ ఉన్నారు? అమ్మేది ఏంటి? అందరు ఏడుస్తున్నారు. అమ్మేంటి ఇక్కడ పడుకుంది? అమ్మా, 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 లేగమ్మా, అమ్మా, 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 అమ్మా. అచ్చి బాబు. ఏంటి సుబ్బు, నువ్వు కూడా ఏడుస్తున్నావు? అమ్మా, అమ్మా. ఏంటి సుబ్రహ్మణ్యం, నేను శివాజీతో లేచిపోవడం ఏంటి? అదెవరు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? రాజేశ్వరి గారిగా దగ్గరుండి మా పెళ్లి జరిపించింది. ఆ విషయం ఊళ్ళో వాళ్ళకి తెలియదు కదా, అందుకే వాళ్ళు చెప్పిన మాటలు నమ్మారు. వాళ్ళకి మా మీద నింద మోపాల్సిన అవసరం ఏమొచ్చింది? నేరం వాళ్ళ మీదకి రాకూడదు కాబట్టి. అమ్మగారు చావు వెనకాల ఏదో కుట్ర ఉందని అర్థమై అదేంటో తెలుసుకోవాలని వాళ్ళకి తెలియకుండా కొన్నాళ్ళు వాళ్ళని ఫాలో అయ్యాను. చెల్లయ్య, చీరలు కాబట్టి చెరో సగం పంచుకున్నావు. నగల్లో అయితే నా కూతురు కూడా వాట ఇవ్వాలి. అప్పుడు నేను ఇంచక్క వంటి నిండా నగలేసుకుని అంకరించేస్తాను. నిన్న రాత్రి నాకు కూడా వాంతులు అయ్యాక ఇంకో 7 నెలలు పోతే నాకు కూతురు పుడుతుంది కాబట్టి దానికి కూడా ఒక వాట వేద్దాం. అది ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? నేను ఇంటికి నీకన్నా ముందు వచ్చాను కాబట్టి నాకు 2 వాటాలు. పంపకాల్లో చిన్న పెద్ద తేడా ఉంటే ఊరుకునేది లేదు. ఏం చేస్తావేంటి? మా ఆయన చెప్తాను. నాకు ఉన్నాడు మగుడు, నేను చెప్తాను. పెద్ద కర్మ కూడా కాలేదు, అప్పుడే పంపకాలు గొడవలునా కొనాలాగనే. ఈలో మా ఆయనకి 4 ఫుల్లులు పట్టించి అన్ని చెక్క పెట్టేయచ్చు. ఏం మాట్లాడరేవండి? అవును బ్రదర్, అక్కడ ఎందుకు వచ్చిన గొడవ? ఆస్తిని 2 వాటాలు చేసి పని చేసుకుందాం. పని చేయండి, మాకు భయం ఏంటి? సరే అయితే రేపు లాయర్ రమ్మందాం. మళ్ళీ లాయర్కి వాట ఎందుకు? లాయర్కి వాట ఇవ్వడానికి కదా, ఆస్తిని 2 ముక్కలు చేసి పేపర్లు రెడీ చేయడానికి. ఎప్పుడు చేస్తావు? ఇదిగో ఆస్తి పంపకాలు అయిపోగానే ఒక చాన్లే కొని పెడతానమ్మా. పిల్లలు ఏడిస్తే చాక్లెట్ కొనిస్తానని డాడీని చూశాను, శాటిలైట్ కొనిస్తానని ఫాదర్ని మిమ్మల్ని చూస్తున్నాను. ఏమిటో, ఈవిడికి యాంకరింగ్ పిచ్చి, వీళ్ళకి నగల పిచ్చి, వాళ్ళకేమో తాగుడు పిచ్చి. ఏ పిచ్చి లేని పిచ్చి మహారాజు అచ్చిబాబు అప్పుడే. అచ్చిబాబు అంటే గుర్తొచ్చింది, ఆడు బతికుండగా ఆస్తి మనం ఎలా పంచుకుంటాం? ఉంటే మాత్రం ఆడు ఆస్తి అడుగుతాడు ఏంటి? ఆడు అడగకపోయినా ఆడు బతికుండగా మనం ఆస్తి పంచుకోవడానికి చట్టం ఒప్పుకోదు. అక్కడ లేపనే టాణి లేపేద్దాం. వెంటనే లేపేయడానికి ఏమైనా ఇంటికి వచ్చే పిల్లర్లు అనుకుంటావా? మటర్లో ఊళ్ళోకి అనుమానం రాదు. 2-3 ఇళ్ళు ఆకి ఏ అన్నంలోనూ ఇసంగలి పెట్టావనుకో, అమ్మ మీద బెంగెట్టుకుని చచ్చాడు అని కలరివచ్చు. రాయ్, అక్కడ దుర్మార్గులారా, రాజేశ్వరమ్మ గారు మీకేం అన్యాయం చేశారా? కన్న బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంది కదరా. అటువంటి ఆవిడ పొట్టను పెట్టుకుంది చాలక ఇప్పుడు అభం శుభం తెలియన పసివాణ్ణి కూడా చంపాలనుకుంటున్నారా? ఊరుకోను, ఊళ్ళో అందరి ముందు మీ బండారం బయట పెట్టి రాళ్లతో కొట్టి మరి మిమ్మల్ని చంపిస్తాను. అంతవరకు నువ్వు బతుకుంటే కదంట్రా,